పనిచేసేదాన్ని. ఇరవై మూడు ఏడు పంతొమ్మిదవ తేదీన దర్గామేట ఇన్స్పెక్టర్ శ్రీమతి ఎం నాగేశ్వరమ్మ గారికి రాబోయిన సమాచారంపై వాళ్ళ ఎస్ఐ జిలాని, ఎస్సీ ఎస్ ప్రసాద్, పిసి మహేందర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి మాగుంట లేఅవుట్లో డీమార్ట్ సమీపంలో మేదరమెట్ల బాలకృష్ణ, కోవి మల్లీశ్వరి వీళ్ళిద్దరూ వచ్చేసేసి ప్రాస్టిట్యూషన్ హోమ్ ఆర్గనైజ్ చేస్తున్నారని చెప్పి వాళ్లకు నెల్లూరు అజయ్ కుమార్ అనే అతను బ్రోకర్గా చేస్తూ అబ్బాయిలను తీసుకొచ్చేది ఇవన్నీ కూడా చేస్తున్నారని, వీళ్ళంతా కూడా వచ్చేసేసి లోకల్గా ఉండే అమ్మాయిలను లేదంటే బెంగళూరు నుండి చెన్నై నుండి అమ్మాయిలను ఇక్కడ తీసుకొచ్చేసేసి మొత్తం ఫోన్ పైన అంతా కూడా చేస్తూ ఎవరికి కావాలంటే అటు పంపిస్తారు లేదంటే వీళ్ళ ఇంట్లో కూడా వీళ్ళకు చేసే విధంగా జరుగుతూ ఉందని చెప్పి రాబడిన ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళి వాళ్ళను అరెస్ట్ చేసి చేయడం జరిగింది. అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకా ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్లో వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చేసేసి సిరంశెట్టి గోపాల్, సంపతి విజయ వీళ్ళందరూ కూడా దాదాపు ఏడు మంది వచ్చేసేసి మేము నెల్లూరు టౌన్లో బ్రేకింగ్ న్యూస్ ఎన్బిఎన్, నెల్లూరు పబ్లిక్ న్యూస్ ఎన్పిఎన్ మరియు న్యూస్ నైన్ ఛానల్స్లో పాత్రికేయులము ఎలక్ట్రానిక్ మీడియాలో మేము పనిచేస్తున్నామని చెప్పి వాళ్ళ నా వ్యభిచార గృహాన్ని ఆర్గనైజ్ చేసేటువంటి మేదరమెట్ల బాలకృష్ణ, కోవి మల్లీశ్వర్ని వీళ్ళని బెదిరించి మాకు 2 లక్షల రూపాయలు కానీ మీరు ఇచ్చారంటే మేము దీన్ని టెలికాస్ట్ చేయము, లేకపోతే మేము టెలికాస్ట్ చేస్తాం, తర్వాత పేపర్లో అంతా కూడా వచ్చేటట్టు చేస్తాం, మీ గురించి ఇన్ఫర్మేషన్ పోతుంది, మీరు అప్పుడు ఇబ్బందులు పడతారని బెదిరిస్తే వాళ్ళు మేము అంత డబ్బులు ఇవ్వలేమని చెప్పి ప్రాధాయపడిన తర్వాత లాస్ట్కు 70,000 రూపాయలు కుదుర్చుకోవడం జరిగింది. ఆ 70,000 రూపాయలు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము ఇమ్మీడియట్గా అరెస్ట్ వాళ్ళని అరెస్ట్ చేస్తాను ఆ విషయం చెప్పారు, చెప్తానే దాని కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద సిఐ గారు ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళ ఆఫీస్ దగ్గరికి అక్కడ వెళ్ళి చేస్తే ఆ చాణక్యపురి పొదలకూరు రోడ్లోని చాణక్యపురి కాలనీ దగ్గర A6 సూర్యనారాయణ, చిలమతూరు సూర్యనారాయణ అనే అతన్ని ఫస్ట్ పట్టుకుంటే అతను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రిమైనింగ్ అందరినీ కూడా పట్టుకోవడము, వాళ్ళ దగ్గర నుండి 70,000 రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఫస్ట్ మనం వ్యభిచారం కోసం వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ రాస్తూ వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్స్ట్రాక్షన్ కేసు అంటే డబ్బులు బలవంతంగా వసూలు చేసేటువంటి కేసు కూడా మనకు రావడం జరిగింది. వీళ్ళను మొత్తం 13 మంది అవుతారు. దీంట్లో వచ్చేసేసి మహిళలు కూడా ఉన్నారు, మీడియా అనే దీంట్లో మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీంట్లో బాగా వర్క్ చేసినటువంటి సిఐ గారికి, ఎస్ఐ గారికి, స్టాఫ్ని అందరినీ కూడా అభినందిస్తున్నాం. వీళ్ళందరికీ కూడా ఎస్పీ గారి ద్వారా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం 123 నెల్లూరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.